ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఎంతో అభిమానంతో నా దగ్గరికి వస్తున్నప్పుడు కేవలం ఒక కులం అంటే కేవలం మాకే పరిమితం అవ్వాలి అన్న ఈ రాజకీయ వ్యవస్థ అయిపోయింది. పల్లెటూర్లలో ఉండే ఇబ్బందుల్ని అర్థం చేసుకోగలం, కుల వ్యవస్థని బలంగా అర్థం చేసుకోగలం. కానీ ఈ పోస్టులు పెట్టేవాళ్ళకి కానీ, పోలీస్ శాఖకు కానీ, పోస్టులు పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి, ఒక కులానికి సంబంధించిన వాళ్ళు వేరే పార్టీకి చేయకూడదు ఇలాంటి వాదంతో ఎవరన్నా వస్తే, ఇప్పుడు అనంతస్వాతి లాగా మార్కాపురం నుంచి భయభ్రాంతులను చేసి రకరకాల పోస్టులు పెట్టేసి, అంటే మీ మీద వ్యక్తిగతంగా వైసీపీ నాయకుల మీద చిన్నపాటి ఒక సోషల్ మీడియాలో కానీ ఏదో ఒక కామెంట్ పెట్టినా కానీ కేసులు పెట్టేస్తారు. ఇక్కడ ఒక ఆడపిల్ల మీద నీచంగా మాట్లాడి ఇన్ని చేస్తున్నా కానీ ఒకళ్ళు పట్టించుకునేది లేదు. వాళ్ళందరికీ మీ పట్టించు పోలీస్ శాఖ కూడా తెలియజేసుకుంటున్నాము, మా లీగల్ సెల్ పంపిస్తాను, అలాగే జన సైనికులను కూడా అనంత స్వాతికి అండగా ఉండండి. ఎందుకంటే మనం అండగా మన కోసం తిరిగిన ఒక ఆడపడుచుని రక్షించుకోలేకపోతే మనం సిగ్గుపడాలి. అందుకని ప్రకాశం జిల్లా నాయకులు కూడా అనంత స్వాతికి అండగా ఉండండి, లీగల్ సెల్ తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళి మాట్లాడి చెప్పండి, నిలబడండి ఇష్యూ మీద. ఎందుకంటే ఇది ఈ సోషల్ మీడియాలో సరైన చట్టాలు లేవు, అందువల్ల ప్రస్తుతం అందరూ పేటరీ అయిపోతూ ఉన్నారు. ఇది త్వరలో చాలా బలమైన చట్టాలు రాబోతున్నాయి, వచ్చినప్పుడు మటుకు ఎవరెవరికి ఏం పడాలనేది చాలా సవ్యంగా జరుగుతుంది.